Hello, Namaste, good morning, welcome to everyone. So, globally across the world, Telugu Prekshakulu Andariki Kuda Marosari Swagatam Suswagatam, Exclusive TV, Care of Research and Investigative Journalism. Memo, Journalist Kani Nunchi Live, Ivadam Jarugutundi. Mukuru, Senior Journalist Kalayakalo, Munukocham. This is KKR, this is Anam Chini Venkateshwara Garu, Bhashabhashini Garu. So Telangana మొత్తం కూడా కాంగ్రెస్ తుఫాన్తో తడిసి ముద్దైపోయింది. ఎక్కడ చూసినా కూడా బీభత్సమైనటువంటి మెజార్టీ తోటి మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్స్ దాటి కేసీఆర్ని ఫామ్ హౌస్ పరిమితం చేశాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో అన్ని పేపర్లు కూడా కాంగ్రెస్ తుఫాన్ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో, ఈ యొక్క మార్పుకి అసలైనటువంటి కారణాలు ఏంటి అనేది విశ్లేషించడానికి మా యొక్క సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. సో ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చేటువంటి కథనాలు, ఇంట్రెస్టింగ్ ఇన్నోవేటివ్ కథనాలు తీసుకుంటాం సార్. ఫస్ట్ తెలంగాణ గెలిచింది అంటూ మీడియా టుడే ఒక కార్టూన్తో కథనం అందించింది. ఇది ఈ అతనేం చేశాడు మన కాక దొరగారు ఏం చేశాడు, ఎక్కడ జరిగింది తప్పులని చెప్తూ ఏమేం జరిగింది అనే విషయాల మీద క్లుప్తంగా ఒక పార్లమెంట్ లాంగ్వేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే చాలామంది దృష్టిలో ఏంటంటే ఒక తెలంగాణ వాదం అనేది అప్పటికే కేసీఆర్ వర్సెస్ తెలంగాణ వాదం, అంటే తెలంగాణ కేసీఆర్ తిట్టే తెలంగాణ తిట్టినట్టు అనుకునేవాడు. ఎప్పుడైతే ఆయన తన ఆత్మలాగా భావించే తెలంగాణ వదిలిపెట్టి పార్టీ పేరు మార్చుకున్నాడో అక్కడి నుంచి శూన్యం కావడం మొదలుపెట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం లోపలికెళ్తూ ఇప్పుడు ఏముంది ఇంకా దీంట్లో ఎక్కడెక్కడ తప్పు జరిగినాయి అని చెప్తూ అబద్ధాలు అన్ని వేళలా వెలగవు నెగవు, అబద్ధాలతోటే కాలం నడవు. ధరణి, మేడిగడ్డ, టీఎస్ఎస్సి, కౌర రైతులు, జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అప్పులు, గొప్పలు, ఎన్ని వైఫల్యాలు, ఎందరి ముసులు, మాట్లాడితే దాడి, ప్రశ్నిస్తే కేసు, న్యాయాధీశ ముగ్గురులాగా మన నాయకులు, అక్రమాలు, అవినీతి, కబ్జాల నాయకులు తెలంగాణ సమాజం మీద రుద్దిన ఫలితం ఇది. ఇది కాక నువ్వు చేసిన తప్పుల్ని ఒక చిన్న పేరాగ్రాఫ్ అని చెప్పడం జరిగింది. దీంట్లో మంచి కార్టూన్, దీంట్లో ఆసక్తికరం ఏంటంటే మంచిగా ఒక మాకు మా కుటుంబం ముఖ్యమైన ఒక కార్టూన్, అంటే వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ గులాబీ బ్యాచ్ అనే దానికంటే కూడా కలవపట్ల బ్యాచ్ ఏదైతే ఉందో ఎత్తుకుంటుంటే ఒక చిన్న ఆఫీసర్ ఏమంటాడు, అవును సార్ పిల్లలు కూడా అట్లనే అనుకుంటున్నారు అని చెప్పి మంచిగా వేసేసి చేశారు. సార్ అన్న ఫాస్ట్ అన్న ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి రకరకాల కారణాలు విశ్లేషిస్తున్నారు. మీరేం ఫీల్ అవుతున్నారు అసలు ఆయన ఓడిపోవడానికి? ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వర్సెస్ అని నడిచినప్పుడు కేసీఆర్ని బలవంతంగా గెలిపించిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని మాట్లాడాలంటే ఇబ్బంది పడే రోజుల నుంచి తెలంగాణ మాట్లాడకుంటే ఇబ్బంది పడే రోజుల వచ్చేసింది సమాజం. ఇంకొక ప్రశ్న కూడా ఉంది, అసలు కేసీఆర్ బీఆర్ఎస్ అంటే ఒక్కరా? అసలు ఎంతమంది బీఆర్ఎస్ అంటే, లేదా అంతకు ముందున్న టీఆర్ఎస్ అంటే ఎంతమంది, బీఆర్ఎస్ అంటే ఎంతమంది, కేసీఆర్ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే పార్టీ అన్న ఒకటే పేరు, ప్రభుత్వం అన్న ఒకటే పేరు, తెలంగాణ అన్న ఒకటే పేరు, అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒక విధమైనటువంటి హైడింగ్ లో పెట్టేశాడు. అంటే ఎవరన్నా ఒకటేనా? ఎస్. అసలు దీని మీద ఇప్పుడు ఆ రోజు అనుకుంది ఏంటంటే తెలంగాణ వాదం అనుకున్నప్పుడు మొట్టమొదటి వదిలిపెట్టి మావోయిస్ట్ పార్టీ కేసీఆర్ లేడు, వాళ్ళందరూ పోయినాక అందరు చంపేసినాక పేర్లేదు గద్దర్ను ఆ గద్దర్ చూడాలి కాల్చి మా రోజు నిఖిల్ సిద్ధులు ముక్కా కర్ణాకర్ అందరూ చంపేసినాక ఇందిరారెడ్డి వచ్చాడు. ఇందిరారెడ్డి కూడా వెళ్ళిపోయినాక ఇందిరారెడ్డి కూడా మాట్లాడే కదా తను వచ్చాడు. అప్పుడు ఇందిరారెడ్డి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చినప్పుడు వారు మమ్మల్ని అన్నారు ఇందిరారెడ్డి దొంగ పనులు చేస్తాను పొందాలంటే 4 రోజులు ఆగుతామండి, వద్దండి వద్దండి తెలంగాణ అయితే రాని అన్నారు. ఇప్పుడు ఒకసారి అరగోపాల్ కూడా తెలియదు పోదండి రాదు కొంచెం బహుభౌలిక తెలంగాణ రాని అండి. కాళోజీ ఏమన్నారు భౌగోళిక తెలంగాణ వస్తుంది అది సామాజిక తెలంగాణ కాదు అన్నాడు. సరే అయితే వినలేదు వాళ్ళంతా, మేము ముందు నుంచి చెప్తున్నాం వేరే విషయం. కేసీఆర్ అంటే ఏమైపోయింది? కనీసం భౌగోళిక తెలంగాణ ఉండాలి కదా, అది కూడా లేదు. భూగోళం అంటే మేము నలుగురం అయినట్టు చేసాం, 4 పూలు ఉంటాయి కదా భూమికి, అట్లే నేను నా కూతురు నా కొడుకు నాలుగు అంతే, ఇంకా వేరే లేదు, 4 పూలు అంతే చేసింది. ఇంకో ఈ శకుడిని మర్చిపోయారు, శకుడు కీలక పాత్ర ఉంటుంది. ఆయన అందరూ కూడా సంతోష హ్యాపీ రావు అనుకుంటారు, హ్యాపీ రావు అనుకుంటారు అందరూ కూడా. శకుని సారథ్యం, శకుని సారథ్యంలో జరిగింది. ఇప్పుడు తెలంగాణ గెలిచింది అనేటువంటి టాపిక్లో ప్రజలందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా
ఏంటి అంటే ఐదే ఐదుగురు వ్యక్తులు ఐదు అంశాలు అవినీతి అహంకారం అతివిశ్వాసం నిరంకుశత్వం నియంతృత్వం చివరిగా అందరికి ఉండేదే ఈయనకుంది బంధుప్రీతి ఈ ఐదీటి వల్ల ఈ పంచమ అంశాలతోటి తనను తాను కప్పెట్టుకున్నాడు గతంలో ఇందిరాగాంధీ ఉండగా ఎవరు ఉండగా వసుదైక కుటుంబం అనేవాడు ప్రపంచమంతా మా కుటుంబమే అన్నట్టుగా ఉంది వీళ్ళు వచ్చినంత ప్రపంచం అంటే మా కుటుంబమే అన్నట్టు ఇంకెవరు లేదు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రల్ మీడియా ఇప్పుడు ప్రస్తావిస్తుంది అంటే ఇంకొక కొద్ది నిమిషాల్లో ముఖ్యమంత్రిగా ఎన్ఓకి ఉన్నది దాని బ్రేకింగ్ ని ముందే ఎక్స్పెక్ట్ చేసేసి నేడే ప్రమాణ స్వీకారం రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం హైదరాబాద్ లో ఉన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖార్గే డికే శివకుమార్ సమాచారం ప్రకారం మీడియా టుడే ఈ యొక్క ఫ్లాష్ ఐటెం ప్రచురించడం జరిగింది సీఎం గా రేవంత్ రెడ్డి అని ఎక్కడ అనౌన్స్ చేయలేదు మీడియా టుడే పేపర్ లో మాత్రమే దీన్ని ప్రచురించడం జరిగింది ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరుగుతుంది అతి కొద్ది నిమిషాల్లో అది కూడా జరగబోతుంది ఎస్పెషల్లీ బ్రేకింగ్ గా మీడియా టుడే ఒక రోజు ముందే మీకు ఈ కథనాన్ని అందించింది సీఎం గా రేవంత్ రెడ్డి గారు చెప్పండి భాషవన్న గారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్త సవాళ్ళు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ని నమ్మారు రేవంత్ వల్ల అవుతుంది కాంగ్రెస్ వల్ల అవుతుంది అన్న నమ్మడంలో నిజమే ప్రజల ఆకాంక్షలు నెరవేర్తాయి ఎందుకంటే నెరవేర్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చింది కొత్త వచ్చింది కానీ వచ్చింది వచ్చినాకనే ఊపి వచ్చింది అంతకుముందు ఎవరు కదలేదు ఐసీఏలో ఉన్నట్టుంది కాంగ్రెస్ ఐసీసీలో ఉన్నది ఐసీసీలో ఉన్నది అయితే ఏమైపోయింది అంటే వెటరేటర్ దాన్ని తీసుకొచ్చి ప్రాణం పోసింది తిరిగిండు ఒకటి తిరగడం చేసింది రెండవది మాట కడతాను ధైర్యం ఉంది సో ధైర్యంతో గట్టిగా మాట్లాడింది అంతకుముందు ఎవరు మాట్లాడారు ఎందుకంటే అటు పోటీ ఆయన బీజేపీలో బండి సంజయ్ ఉంది బండి సంజయ్ గట్టిగా మాట్లాడుతుంది బండి సంజయ్ పైకి లేచింది బీజేపీ అంతే గట్టిగా మాట్లాడాలి కదా కేసీఆర్ గట్టిగా మాట్లాడతాను బండి సంజయ్ గట్టిగా మాట్లాడుతుంది మరి కాంగ్రెస్ రావాలంటే అంతే గట్టిగా గట్టిగా మాట్లాడడం ధైర్యం కాదు ఎందుకంటే గట్టి రెండు రెండు నాలుగు గట్టిన కేసీఆర్ జైలు పెడతారు కేసులు పెడతారు ఆ టైంలో ధైర్యంగా మాట్లాడాలి కదా పోయేది ఉందనుకో గట్టిగా మాట్లాడుతుంది మాట్లాడితే జనానికి ధైర్యం వచ్చింది ముందు కాంగ్రెస్ వాళ్ళకి ధైర్యం వచ్చింది కాంగ్రెస్ బయట ఉన్న ధైర్యం వచ్చింది మనం కేసీఆర్ని ఎదిరించవచ్చు విమర్శించవచ్చు దానివల్ల దానికి పేరు వచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేసింది మనం చూసాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయలేదు అధ్యక్షుడి జనారాయణ రెడ్డి అయితే మెచ్చుకునే కేసీఆర్ ఈయన వచ్చే చేసింది ఏ మాట కామాట హనుమంతరావు మంచి వచ్చాడు హనుమంతరావు తిట్టేది కేసీఆర్ హనుమంతరావు సరిపోలేదు సో అందరు మేనేజ్ చేయాలి కదా అందరు మేనేజ్ చేసేసారు తెలివి కూడా లేదు అంటే మీడియా మేనేజ్మెంట్ కూడా చేయాలి ఆఫీసర్ని మేనేజ్ చేయాలి అందరు మేనేజ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి అది ఉన్నది కదా కొంత డబ్బులు కూడా కావాలి తెలివి కావాలి మాట్లాడతారం కావాలి ఇవన్నీ ఉన్నాయి సాఫిస్టేట్ మాట్లాడతారు అంటే తెలివి ఇవన్నీ ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు జైపాల్ రెడ్డి దగ్గర నేర్చుకున్నాడు వీళ్ళ మామ పద్మారెడ్డి గారు మాట్లాడలేదు కదా ఆయన ఆ వాచ్ చేసింది దగ్గర నుంచి వాచ్ చేసి చూసింది సో జైపాల్ రెడ్డి అయితే ఆయన మహామేధావి జైపాల్ రెడ్డి అందరు ఆయనతో పోల్చలేదు తెలంగాణ ఆంధ్రలో అట్లాంటి మేధావులు లేరు చాలా కొద్దిమంది జైపాల్ రెడ్డి అంటారు తర్వాత చంద్రబాబు గారు శిష్యరిక కూడా ఉన్నది కానీ చంద్రబాబు గారు తెలియలేదు ఆయన జ్ఞానం లేదు ఆయన పండితులు కాదు ఈయన జైపాల్ రెడ్డి పండితులు పండితులు ఈయన రాజకీయాలు వచ్చిన ఆ జైపా ఆయన కానీ ఇవి తెలియాలి కదా ఈ మాట మాట కలతం వచ్చేది చంద్రబాబు కూడా సరే ఈ ఆరు గ్యారెంటీ గ్యారెంటీల పైన తెలుసుకుంటాము అంటూ ఒక అది ఆరు సార్లు చేయాలి కదా ఇప్పుడు ఆరు గ్యారెంటీస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇచ్చింది అది పార్టీగా ఇచ్చింది ఓకే అది ఎన్నికల ప్రణాళిక అనుకుందాం మరి అమలు అవుతుందంటే ముఖ్యమంత్రిగా అధికార హోదాలో సంతకం పెట్టాలి సో అధికార హోదాలో సంతకం పెట్టడానికి ఆయన రెడీ కొన్ని చేస్తారు జనానికి దొరకాలి కదా తెలియాలి కదా సో అందుకని ఎవరెవరికి అందరూ దొరకాలి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం పెట్టడం అన్న విషయం ఒకటైతే వాళ్ళు రిలీజ్ చేసే పోయేది ఈ నాలుగు రోజులు రిలీజ్ చేయబోయే ఆరు గంటలకు సంబంధించినటువంటిది మనం ఎక్స్క్లూజివ్గా సంపాదించాం గ్యారంటీ మా గ్యారంటీ పథకం ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి ఇది కార్డ్ అంటే మహిళలకు ప్రతి నెల 2500 అంటే మీరు ఎక్కడ మర్చిపోతారు అని వాళ్ళు కార్డు మీదనే పథకాలను దేనికి దేనిదానికి కాంగ్రెస్ పార్టీ ప్రింట్ చేశారు ఎక్స్క్లూజివ్ సోర్స్ దీంట్లో ఏంటంటే వాళ్ళ అభ్యర్థితో అంటే ఏ నియోజకవర్గంలో ఉంటారన్నది ఒక స్కానర్ కూడా ఒకటి పెట్టారండి దీంట్లో వాళ్ళ ఎవరికైతే వాళ్ళు ఇబ్బంది వచ్చారో అర్హతగా వాళ్ళు ఉంటారో
దీంట్లో వాళ్ళ పేరు ఫీడ్ అయిపోయి ఉంటుంది ఆధార్ లేక, ఆధార్ క్యూఆర్ఎస్ కోడ్ లేక. అందుకని నో డౌట్ అబౌట్ ఇట్, ఈ ఆర్ గ్యారెంటీకి సంబంధించినటువంటిది మీరు భవిష్యత్తులో చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించబోయేది మనం ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాం. ఇంకా నాలుగు రోజుల్లో మిగతా ఈ కార్డ్స్ వస్తాయి, ఈ కార్డ్స్ రాబోతున్నాయి. చూడండి, ఈ కార్డ్స్ మహిళలు రాష్ట్రంలో ఉన్న మహిళా ఓటర్లందరికీ ఉచిత ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్, ప్రతి నెల ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 రూపాయలు, ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, యువ వికాసం, యువ వికాసం. ఇక్కడ ఇక్కడ ఇది పథకం పేరు కూడా ఉందండి. తర్వాత వచ్చేసరికి విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, తర్వాత యువ వికాసం విద్యార్థులకు 5 లక్షలు, తర్వాత విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, గృహజ్యోతి 2022 సంబంధించేసినటువంటి గృహజ్యోతి, గృహజ్యోతి. నెక్స్ట్ చేయూత 4,000 రూపాయలు ఇచ్చేది ఏదైతే ఉందో అది ఒకటండి. ఇంకోటి కళ్యాణ మోత్సవం అంటూ 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే స్కీమ్, అన్ని ఇది ఇవంతా కూడా రెడీ చేసి పెట్టేశారు. సంక్షేమం సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్తలు చాలా మంది కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు కాదండి, కేవలం కేసీఆర్ కుటుంబాన్ని దూరంగా జరపడానికి, వాళ్ళ అభివృద్ధిని దూరంగా ఉంచడం కోసం కష్టపడేవాడు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఈ సోర్స్ మనం బయట పెట్టాం కానీ మన వచ్చిన మాట యథార్థం ఇలానే ఉండబోతుంది కాబట్టి కర్ణాటకలో అమలు చేసినారు. ఓకే, బస్సుల్లో చూస్తే తెలుస్తుంది ఆడవాళ్ళందరూ ఫ్రీ ఫ్రీ, ఆడపిల్లలందరూ ఎవరైనా పెద్దోళ్ళు ముసలోళ్ళు బస్సులు చాలా రష్ ఉంది. అమలు చేస్తున్న కనిపించాలంటే బెంగళూరులోనో కర్ణాటకలోనో బస్సుల దగ్గర కూడా తెలుస్తుంది, అమలు చేస్తున్నారు, గట్టిగా అమలు చేస్తున్నారు. అందుకని ఇక్కడ కూడా చేస్తాం. ఇక్కడ నిన్న ఏమైపోయిందంటే సార్, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరూ నిన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర కోటేశ్వర గారు. కేసీఆర్ ఓటమిలో జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం కీలక పాత్ర పోషించాయండి. తెలంగాణ సాధనలోనూ కూడా జర్నలిస్ట్ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. తర్వాత మళ్ళీ ఈ యొక్క నియంత దాశ శృంఖలాలను తెంపడానికి, మరలా తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడానికి మళ్ళీ జర్నలిస్ట్ సంఘాలు ఎక్కువయ్యాయి. ఇందులో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం, తర్వాత తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఇట్లా ఇంకా 3-4 సంఘాలు. ఇక ప్రజా సంఘాలు అయితే లెక్కలేదండి, దగ్గర దగ్గర 100-150 ప్రజా సంఘాలు, సమాఖ్య అని నెంబర్ ఆఫ్ అందరి కృషితోటి గ్రామ గ్రామాన 2 నెలల నుంచి రేయింబవలు సభలు సమావేశాలు, ప్రభుత్వ మార్పు జరగాలి, ప్రజల్లో మార్పు జరగాలి, చైతన్యం పెరగాలి, ఓటు శాతం పెరిగిందంటే కారణం జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం అండి. మార్పుకు నాంది పలకలేదు, డైరెక్ట్ రంగంలోకి దిగి ప్రజలను చైతన్యపరిచి ఈరోజు ఒక స్పష్టమైన తీర్పు రావడంలో కీలక పాత్ర వహించాయి. ఇందులో పాషం యాదగిరి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కథన రంగంలోకి ముందుకు దూకారు, జర్నలిస్ట్ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ప్రజా సంఘాలు కానీ. ఇది మీడియా టుడే బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తూ గమనిస్తున్నాం, నిన్న అమరవీరుల స్థూపం దగ్గర అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ వెల్ఫేర్ సంఘాలు, సాదిక్ అలీ గారు, తర్వాత అంబూ రాథోడ్ గారు, కన్స్యూమర్స్ షాబాజీ, సోగ్ర బేగం, కర్ణాకర్ దేశాయ్, సమాఖ్య, ఇట్లా అందరూ కూడా చాలా మంది, ప్రకాష్ ఉద్యమ ఫోరం కన్నర్, అంటే వీళ్ళందరూ కూడా నిన్న నివాళ ఎంతో ఆనందం అండి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మందికి ఒక అద్భుత ఆనందం, ఏదో తెలియని ఆనందం ఉందని చాలా మంది ఫోన్ చేసి కూడా 4 కోట్ల మంది ప్రజలు కూడా ఆనందపడే పరిస్థితి వచ్చింది. ఇట్లా చనిపోయినాక క్రిమినల్ ఎంత ఆనందం ఉందో, అమెరికా ఎంత ఆనందమో, యూరోప్ ఎంత ఆనందమో, అంత ఆనందం ఉంది. ఇట్లా చూద్దాం సార్, ఇప్పుడు కలిసి లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. మరో బ్రేకింగ్ న్యూస్, 18 మంది టచ్లోకి వచ్చారండి కాంగ్రెస్ పార్టీకి, కాక జాగ్రత్తగా, 18 మంది టచ్లోకి వచ్చారంట పాపం, ఇది బాధ పాపం, ఎంత బాధపడుతున్నావు రాత్రి నిద్రపోవడానికి. రైట్, ఇదో అందరికీ చెప్పేటోడు కదా మేకల గొర్రెలు ఇస్తాను, గొర్రెలతో కాకుని కూడా సిద్ధంగా ఉంది పాపం, కాక నీ ఫామ్ హౌస్లో చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అరుదైన ఫోటో ఒకటి ఏంటంటేనండి, ఇది 3 శతాబ్దాల క్రితం జర్నలిస్ట్ తోటి రేవంత్ రెడ్డి దిగిన ఫోటో, ఇది 30 సంవత్సరాల క్రితం దిగినటువంటి ఫోటో. ఇలాంటి చాలా మంది దగ్గర ఉన్నాయి, ఇది సీనియర్ జర్నలిస్ట్ దిగిన ఫోటో. అది ఇక పాత కాంగ్రెస్ టచ్లోకి వచ్చారు, వచ్చే ముందు వీళ్ళు ఏమంటారు అన్నది వెరైటీ వస్తున్నారు కదా, వాళ్ళు చెప్పబోయే పదాలు ఎలా ఉంటాయని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చివరిలో అది బాక్స్ ఐటమ్ లాగా ఇచ్చారు కింద. వీళ్ళు వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, సొంత గుడికి చేరుకున్నాను డైలాగ్ వేస్తారు ఏ 18 మంది. రెండోది తల్లిగారింటికి వచ్చినట్టుంది, అది తెలంగాణ ఇచ్చిన గాంధీ దేవత, ఆమె రుణం తీర్చుకుంటా.
నాలుగు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసా, రాజకీయాలు చెందలేదు. ఎన్నాడు ఆత్మకరణ తాకపెట్టి బతికా, ఈ రోజు నిలుపుతుండయ్యా. ప్రజా తెలంగాణలో భాగస్వామ్యం అంటే ఇలా జంక్ జిల్లా నీళ్ళకి సంబంధించి ఎందుకు కేర్ తీసుకున్నారన్న విషయం ఒక అడ్వాన్స్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి మామూలు వాడు కాదు. ఎటువంటి వాడిని మింగి అమ్మి బా అంటాయి. అమ్మి బా అంటే అది దాని అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, 18 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో టచ్లోకి వచ్చారు. క్వశ్చన్ మార్క్ లేదండి, టచ్లోకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ బలం 83. 5 ఏళ్ళు చిత్తులు మారి లక్క చిత్తులు పనిచేయవు. ఈ 5 ఏళ్ళ పాట ఆయన ఏం చేయడు? కేసీఆర్ ఏదైనా చేయగలడనే అనుమానంతో 20 నుంచి 50 వేల వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మెజార్టీ ఇచ్చి బలే దెబ్బకొట్టారు తెలంగాణ ప్రజలు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తప్పకుండా కృతజ్ఞతలు. ఇక వివిధ పార్టీల తరఫున గెలిచినటువంటి వాళ్ళలో 12 మంది గెలిచారండి. యాక్చువల్గా వివిధ పార్టీలు 12 మంది పోటీ చేస్తే ఇద్దరే గెలిచారు. రైట్, ఈయన ఇంతకుముందు చెప్పేటోడు కదా, 4 ఎమ్మెల్యేలు చేసి బీజేపీ రంగంలో గాయకత్రలు చేసి దేశంలో సీడీలు పంపించిండు కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు పోతారు కాబట్టి పోయారు కాబట్టి ఇక పోయారని చెప్పాలి. 18 మంది కథం. ఇక ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అని చెప్పేసి అని బీజేపీని మీద అస్త్రం వదిలినటువంటి ఆ 4 ఎమ్మెల్యేలు ప్రధాన క్షేత్రంలో ఓడిపోయారు. ఓడిపోయారు అంటే ఎమ్మెల్యేల కొనుగోలు పచ్చి అబద్ధం అని ప్రజలు కూడా నమ్మలేదు. కరెక్ట్. 4 ఎమ్మెల్యేల తెలంగాణ అనే పదాన్ని నువ్వు కాదనుకున్నావు, ఆ తెలంగాణ నిన్నే కాదనుకుంది. అంటే జస్ట్ లైక్ పిట్ ఫ్లో లాగా తెలంగాణ ప్రజలు తిప్పుకుంటారు దీన్ని. ఇక షోలాపూర్ కరదుల వాహనాల కాన్వాయ్కి వెళ్ళి అట్టహాసం ఆడంబరం పటాటోపం ఫామ్ హౌస్కి వెళ్తున్నప్పుడు కేవలం 2 కార్లు, ఏ పోలీసు అడావుడు లేదు. అధికారంతో చూడవాలి అన్నట్టుగా ఏ నాయకుడైనా సరే దీన్ని గుర్తుంచుకోవాలా? అదేదో పాట ఉంది కదా, సాగినంత కాలం అంత వాడు లేనందులో అని దర్పాలు భోగాలు హోదాలు జేజేలు కీర్తనలు పాదాలు ఉన్నారు. జస్ట్ బుద్ధప్రాయ నాయక సాధించిన ఘనతలన్నీ చరిత్రలో కలిసిపోలేదా ఒకసారి? ఒకేసారి రాజకీయాల్లో ఒటిమిని భరించడానికి భయంకరమైంది బాపు అంటే కాకాని పెట్టడం బాపు అని పెట్టాను. తిరిగి వెళ్ళేటప్పుడు రెండు వెహికల్ కార్లతో వెళ్ళిపోయాడు వితౌట్ సెక్యూరిటీ. బాబు చెప్పకుండా కట్టుబట్టలతోటి ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసి సెక్యూరిటీ లేదు ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి దేశ రాజకీయాల్లో గిరగిరా చక్రాలు తిప్పిన అంతటి చంద్రబాబు మొన్న 2 నెలల పాటు జైల్లో బెడికి రాలేదా? రేవంత్ మహామూదులు కేసీఆర్కి దగ్గులు నిలపగలడు. ఇప్పుడు కుర్చీ దక్కింది, ఏం చేస్తాడో సరే అవన్నీ వదిలేస్తే కాస్త లైటర్ బిల్లులోకి వద్దాం. కాంగ్రెస్ గెలిచింది 64 సొంతంగా, అంటే 118 సీట్లకు కాను మ్యాజిక్ మార్కు 4 మాత్రం ఎక్కువ. సిపిఐ సీటు కూడా కలిపితే 65. ఇప్పుడు రేవంత్ టచ్లోకి 18 మంది వచ్చారట. బాబు మమ్మల్ని కూడా చేతులతో గది బయట ఉంటాం అంటూ, అంటే వీళ్ళు ఎక్కడ రాలేరు లోపలి పార్టీలోకి, ఇంకా బయట సపోర్ట్ చేయటం అంటే ఈ మేము మా పనులు చేసుకుంటాము కొంచెం చూసుకొని అర్థం అన్నట్టు. ఇక్కడ ఇంత ఎందుకు చేస్తున్నారంటే, కేసీఆర్ అనేవాడు అవతల పార్టీలకు చేరుతున్నాడు, సిద్ధంగా ఉంటాడు, డబ్బు కూడా ఉంది కాబట్టి అతన్ని చాలా ప్రాంతం దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని వస్తే గోడ బయట నిలబెట్టారా సరే దగ్గర పెట్టుకోవాలి, తన వాడు కాదా కట్టేయాలా. దానికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే భద్రాచలం ఏదైతే ఉందో ఇదే కేసీఆర్ పెట్టిన దరిద్రం. ఒక బేళ్ళకి నిన్న అదే చెప్పిన, భగవంతుడి దగ్గర ఎవరైనా సరే ఏ భగవంతుడు కానివ్వండి, అది కులం మొత్తం అన్నీ తీసుకొని మనం చూసుకుంటే ఆ భగవంతుడు ఏదైనా మనకు అవకాశం ఇస్తారు ఒక సేవ చేసుకోమని. తిరుపతిలో చూస్తే మానవీయులకి ఓడ్చడానికి వెళ్తారు ప్రత్యేకంగా, అంటే అదొక అదృష్టంగా భావిస్తారు. అట్లే కొన్ని చోట్ల మసీదులలో అనుకుంటారు. పంజాబ్ స్వర్ణదేవాలయానికి వెళ్తే మనకి చెప్పులు తీసి పెట్టేవాళ్ళందరూ చాలా వీవీఐపీలు ఉండరు. అవును, వాళ్ళకి అది ఒక సేవ, అది ఒక శిక్ష కూడా ఇస్తారు. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రికి వేసారు శిక్ష. జైల్సింగ్ జైల్సింగ్ చెప్పు తుడిచి శిక్ష చేశారు అక్కడ, అంటే చెప్పులకు తీసి అక్కడ పెట్టి అతుడిచి, అంటే అంత అంత పవిత్రమైనటువంటి కూడా శిక్ష అనుకోరు వాళ్ళు. అది ఒక పుణ్యం అనుకుంటారు. అయితే ఒక పుణ్యకరణి దగ్గరకు వస్తే కాదనో ఉన్నావు కాబట్టి నీ కర్మ ఇలా తగలబడ్డది కేసీఆర్జీ. ఎందుకంటే భద్రాచలం తలంబ్రాలు తీసుకెళ్లి ఒక అద్భుతమైన అదృష్టం, కొన్ని వందల వేల ఏళ్లుగా వస్తున్నటువంటి సాంప్రదాయం, ముస్లింస్ కూడా దాన్ని తలంబ్రాలు. ఎవరో ఆస్ట్రాలజిస్ట్ చెప్పిన మాటలు నమ్మి నమ్మి నువ్వు భద్రాచలాన్ని ఎప్పుడైతే దూరంగా పెట్టినావో ఇప్పుడు చివరికి నీ గది ఏంటంటే అక్కడ ఒక సీట్ ఇచ్చి ఎప్పటి లాక్కున్నాడు భగవంతుడు అని నీ దగ్గర వెళ్ళిపోయింది. అంటే కమ్మ నీ స్థానంలో ఎప్పుడు చేసుకుంటావు. అందుకనే కాక నేర్చుకో కాక పాపం అయిపోయింది. ఈ ఈయన అయిపోయింది, దీని ఫోటోతో సంబంధమైన వివరాలు వచ్చేసి ఇద్దరు జాయిన్ అయిపోయారు. ఇక ఆ ఇబ్బంది లేదు. ఇక ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం హార్ష్గా ఉంది కాబట్టి నేను పర్మనెంట్ అంగీలో చదివిపోను కాబట్టి అది చివరిలో వదిలేస్తాను. కాక నీ ఎత్తులు చిత్తులు పాత వర్షన్, రేవంతుడు లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్. వెళ్ళాను రేవంత్ జీ, నీ వెనక మీలాగే తెలంగాణ ప్రజలు ఉంది.
ఎవరు ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు, దాన్ని కట్ చేస్తున్నాను ఏ బేకూ చేయలేదు బా తిట్టే కాదు ఊరుకోడని ఊరుకోడని ఇప్పుడు ఎలా పోయడం అది మనం ఒకసారి అనుకుంటాం కదా, ఇందా మనం అనుకున్నాం కదా ఏది ఎలా పోయడం అది అన్ని చెప్పులు ఉన్నాయి పైన అది వాళ్ళు యాడ్ అండి అంతేనా చూపిస్తారు వెలుగు వాళ్ళు మాత్రమే వెళ్ళగా దీన్ని ఇలా వెళ్ళాడండి పాపం ఇంత దీనావస్థకు వచ్చిండు. ఒకప్పుడు మామూలు విషయం కాదు, ఎక్కడికైనా పోతుంటే ఒక సినిమా 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 అసలు రాష్ట్రం మొత్తం ఏది వ్యక్తులతోటి ఆ గులాబీ రంగు తప్ప అసలు ఇంకో రంగు లేదు అనుకుని ప్రతి కల్పించింది. ఇది జ్యోతిలో కూడా వచ్చింది, మోడీ లేడు బోడీ లేడు ఎవడాడు అనేది ఒకటి. గవర్నర్ అసలు గవర్నర్ కన్నా ముందు ఒక మహిళ, ఒక మహిళ అనే గౌరవం లేదు. ఆమె ఒక్కడికి పోతే ఆమె ప్రోటోకాల్ ఎంత చిల్లర పనులు అంటే ఏ రాజకీయ నాయకుడు చిల్లర పనులు కేసీఆర్ గారు చేశారంటే అంటే ప్రోటోకాల్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆల్కహాల్ పట్టించుకున్నారు, ప్రోటోకాల్ రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి. ప్రజాప్రశ్న ఒక పత్రిక సెకండ్ పేజీలో తనకు ఒక ఎక్స్క్లూజివ్ అంటే మేము కొన్ని వార్తా పత్రికల్లో ఉన్న ప్రత్యేక కథాంశాలు తీసుకుంటున్నాం కాబట్టి మిగతా జర్నలిస్టులకి చిన్న పేపర్ వాళ్ళకి మధ్య తరాల పేపర్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు ప్రత్యేక కథనాలు రాస్తే మా ఛానల్ రిలే చేస్తుంది, మీరు ఫ్రంట్ పేజీలో 100 వార్తలు పెట్టే చేయము. ఇది సెకండ్ పేజీ చేసే వార్త ఏంటంటే జైలుకి వెళ్ళిన జర్నలిస్టులు మీరేం చేస్తారు అంటూ జర్నలిస్టులకు ఏం చేయబోతున్నారు అన్న దాన్ని కొంచెం లోపలికి వెళ్ళేసి డిస్కస్ చేశారు. ఎప్పుడు ఇది ఈ 2-3 రోజులు బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే జర్నలిస్టులు చాలామంది కష్టపడారు కాబట్టి. ఇక వి హనుమంతరావు గారి స్టేట్మెంట్ ఒకసారి చూద్దామండి. ఇవాళ మామూలుగా కాంగ్రెస్ పార్టీలో కాకా అంటారండి, మామూలుగా ఇతన్ని ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆశాస్పదంగా మాట్లాడటం అనేది పెద్ద మనిషి చెల్లుతుంది. కానీ ఆయన నిజాయితీగా కాంగ్రెస్ ని అంటి పెట్టుకున్నారు. ఎస్ కాంగ్రెస్ మనిషి హనుమంతుడే, ఆయన నిజాయితీగా ఉన్నాడు. ఏ సిద్ధాంతం నమ్ముకున్నా సిద్ధాంతం నమ్ముకున్నా నేను కొంతమంది చెప్తానండి, వాడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఎన్ని ఆపర్చునిటీ బయటకు వెళ్ళాడు వాడు. ఖమ్మంలో మిక్కిలే నరేంద్రరావు ఉంటాడండి, రౌడీ షీట్ అది ఓపెన్ చేశారు గెలుపు పెట్టి కదా ప్రభుత్వం సహజం కాబట్టి. అతను నేను చాలాసార్లు చెప్పా ఈ పార్టీతో ఎదుకుంటున్నా నువ్వు వదిలేసేసి నీ కాంగ్రెస్ కోఆపరేట్ చేయట్లేదు కదా అధికార పార్టీ కదా అని చెప్తే లేలే సార్ వాడు ఎవడన్నా కానీ కాంగ్రెస్ ఉంటే నేను వాడబట్టి ఉంటానంటాడు. అంటే అదే ఏమంటే కొద్ది రోజులు ఉన్నాడు బట్టి ఏమంటే ఉన్నాడు తిరిగినప్పుడు చెప్పినండి మీరందరూ ఇది పరిస్థితి అని. ఈయన ఇచ్చిన సంచలనమైనటువంటి వాక్యాలు ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆయన ఎక్కువ కష్టపడ్డారు, 80 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు, నేను రేవంత్ సీఎం కావాలనుకుంటున్నా ఆయనకి నా మద్దతు అందుకు ప్రకటించాడు. ఇది ఒక సీనియర్ ఇప్పుడు ప్రవర్తించాల్సినటువంటి పద్ధతిని చెప్పకనే చెప్పాడు. చెప్పకనే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు, లేదా ఇంతకుముందే కోమటి రెడ్డి ఎక్కడ ముందు నుంచి ఉన్నాం అని చెప్పుకుంటూ అటుపై ఇటుపోయినారు మనం చూసిందే. అదే సో రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చినా కూడా ప్రత్యేక పనిచేసింది, పనిచేశాడు లేకపోతే వచ్చేది కాదు. ఇప్పుడు పనిచేయని ప్రభుత్వాలను ప్రజలు ఆదరించే పరిస్థితుల్లో లేదు, లేరు లేరు పని చేయాల్సిందే, ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండాల్సిందే, పని చేయాల్సిందే. ఆ భయం మందులు పెట్టారు ప్రజలు, అంటే పార్టీ కోసం పనిచేసినప్పుడు ప్రజల కోసం కూడా పనిచేస్తుంది అన్నంతరావు ధీమా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ దీంట్లో ఏంటంటే బాధాకరంగా చెప్పాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే సిపిఎం పార్టీ చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ గెలిపిద్దామని ప్లాన్ చేసినటువంటి భావం. ఆ పార్టీ భాగం ఏంటంటే వీళ్ళ పాపం నల్గొండ జిల్లా ఖమ్మము వరంగల్ మహబూబ్ నగర్ కొంత కొన్ని ఏరియాలో వాడుకున్నటువంటి పట్టణ ప్రాంతాలు అయితే వీళ్ళు నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు పోటీ చేశారు. డిపాజిట్ రాని పరిస్థితి ఆ డిపాజిట్ చార్టీ జరగదు, అంటే ఒక అభ్యర్థికి అయితే నగరేకల్లో 320 ఓట్లే వచ్చినాయి. కమిషనర్ కొంచెం వినండి, నగరేకల్లో 320 ఓట్లే వచ్చినాయి, కోదాడలో 1000 అంటే 100 కన్నా తక్కువే వస్తున్నాయి. గోదాడ చూసుకుంటే మట్టపల్లి చదివి 1,190, తర్వాత భువనగిరి చూసుకుంటే కొండపడుకు నరసింహ అంటే 1,310, నల్గొండ ముందిరెడ్డి సుధాకర్ రెడ్డి 1,439, ఉజునార్ మలు లక్ష్మి 1,914, మునుగోడ 1 కొద్దిగా 2,351, ఎందుకంటే మొన్న మధ్యన రాజగోపాల్ రెడ్డి గారు హై పోల్స్ లో కొద్దిగా పనిచేసారు, అది ఇంకా మర్చిపోయినట్టుంది ప్రజలు. వాళ్ళు మళ్ళీ అలవాటు ప్రకారం గుర్తించినట్టు 2,351 వచ్చినాయి. తర్వాత మిర్యాల కూడా జూలకంటి రంగారెడ్డి వీరు కూడా కొద్దిగా మంచి పట్టున లీడరే, కానీ ఎంత పట్టున్నా ప్రజల్లో బలం లేనప్పుడు కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే కనపడితే ఇదే పరిస్థితులు 3,271. అయితే వీటిని చూసిన తర్వాత ఇంకొకటి విషయం గుర్తుకొస్తున్నా, సిరిసిల్లలో
కేటీఆర్ గారికి ఇచ్చింది కేవలం 7000 ఓట్ల మెజారిటీ. 7000 ఓన్లీ. అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1100 ఓట్లు చీల్చింది. బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు 8000 చిల్లర ఓట్లు సంపాదించింది. ఇప్పుడు కేటీఆర్ గారు విజయం సాధించినట్ట లేదా అనే సిరిసిల్ల ప్రజలు గ్రహించారు. బీజేపీ రాణి రుద్రమ గారు 22000 చిల్లర సంథింగ్ ఓట్లు గెలిచారు. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు పక్కన ఉన్న చేవెల నియోజకవర్గం తీసుకుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ 250 ఓట్లతో మాత్రమే గెలిచింది. చేవెల నియోజకవర్గం తీసుకుంటే 250 ఓట్లే ఎక్కువ దగ్గర మొత్తం ఆ బెల్ట్ అంతా కూడా అదే ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను ఇట్లా చూస్తే 2000 ఓట్లు అంటే ఇప్పుడు చిన్ని గారితో మేము ఏకీభవిస్తున్నాను ఈ విషయంలో. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ కు సపోర్ట్ కోసం మాత్రమే కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. ఆ 1000 ఓట్లు 2000 ఓట్లు 2000 ఓట్లు చీలిస్తే ఇప్పుడు చీలిక ప్రభావం పడదు కదా. గజ్వేల కేసీఆర్ గారి మెజారిటీ కూడా చూస్తే తెలిసిపోతుంది. అందుకనే వీళ్ళు సిపిఐతో కలిసి వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తారు ఒంటరిగా కాకుండా. ఇక్కడ ఏమైతుందంటే రెండు ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్ బీజేపీలో బీజేపీకి 2 ఓట్లు పార్లమెంట్ ఉన్నప్పుడు అది ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎదిగిన పరిస్థితి. 2 సీట్లు వాళ్ళకు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి మొత్తం కలిపితే ఆ రోజు 147 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ జిల్లాలో. 12 సీట్లు వాళ్ళకి రాఘవనాయుడికి 100 కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది. ఎవరికి అత్యధిక ఓట్లు వచ్చినాయంటే పార్లమెంట్ బిల్డింగ్ ఆయన ఓపెన్ చేయాలి అందులో అటు దూరంగా రాఘవనాయుడు పోతుంటే ఆపేసినాడు. నాకు నాకు ఎన్ని ఎక్కువ ఓట్లు వచ్చినాయి నాకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన మంచి తెలుసా నీకు అన్నాడు. ఎవరంటే పోతున్నాడు రండి రండి నీకు ఆరోజు నువ్వే కత్తిరించుకుని చెప్పి ఆయనతో కత్తిరించాడు. పార్లమెంట్ భవనాన్ని వేరేమో ఎవరు పేరు ఉంటుంది కానీ కత్తిరించింది రాఘవనాయుడు. రాఘవనాయుడు రెడ్డి ఏం చేస్తున్నాడు ఇంకో దళిత ఎంపీ ఎంపీగా నాకు మీరు అంటున్నారు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఆయన నాకంటే ఎక్కువ వచ్చినాయని చెప్పి నల్గొండ జ్యువెల్ కాన్స్టెన్స్ దళిత ఒక నాన్ దళిత పోటీ చేయాలి అప్పట్లో ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు చాలా గొప్ప నీళ్ళకంటే ఎక్కువ వచ్చినాయి. ఓకే అంటే నెహ్రూ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు అట్లా ఉన్నది ఏమైంది చివరికి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనిస్టు పార్టీ వాడు తన వ్యక్తిగత స్వార్థాలకు కాపాడి పెట్టారు ఆ పార్టీని లేకుండా ఉంటే ఇతరత్ర దిగజారిపోయారన్నది. ఒకసారి మనం వెళ్తే మునుగోడు ఎన్నికలకు ముందు కొంత తటస్థ ఓటు బ్యాంక్ వాళ్ళ వైపు కొంత కనిపించింది అది ఆ మునుగోడు ఈ తోడు నిలిచారు. ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కాక ఎరేస్తాడు తర్వాత దొడ్డు కట్టేసుకుంటూ పట్టించుకోవడం విషయాన్ని గ్రహించలేకపోయారు వీళ్ళు. చివరికి వీళ్ళు తోక పుట్టలేకపోయడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఈ కేసీఆర్ అనే వ్యూహాత్మకమైనట్టు ఎత్తుగడలేసే ఈ వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీలని దేకకుండా ఈడ్చిందంతే చివరికి గచ్చంతరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొందుపెట్టడానికి వచ్చారు. దీంట్లో కొంచెం సిపిఐ బెటర్ అయిందంటే మాకు ఎంత ఇచ్చినా సర్దుకుంటాం అన్నారు ఎందుకంటే వాళ్ళు ముందు బతకడం ఇంపార్టెంట్. సిపిఎం ఏం చేసిందంటే లోపాయ్ గారి ఒప్పందంతో ఎన్నికల్లో నిలబడతామని చెప్పి నిలబడ్డారు. అక్కడ పొంగిలెట్టి ఓడిస్తారని ఒక దృక్పథంతో ప్లాన్ చేసేస్తే అక్కడ అక్కడ డిపాజిట్ రాలేదు. ఇంకో విచిత్రకరమైన విషయం ఏంటంటే తమ్మిని వీరభద్రం గారు హైదరాబాద్ ఆయన కోల్పోయే ఓట్లు ఉండే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అక్కడికి ట్రాన్స్ఫర్ కాలే సాంకేతిక కారణాలు అంటే ఇలా ఉంటుంది కాబట్టి దయచేసి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒకప్పుడు అవినీతికి అక్రమాలు ఎక్కడ జరుగుతుంటే ఎర్రజెండా రెపరెపలాడేది రక్తం ఉప్పొంగేది అన్నట్టు అలాంటి స్థాయి నుంచి మీరు ఎక్కడికి వచ్చారో మీరు ఆలోచించుకోండి. ఇకనే మీరు ఒక పని చేయండి ఏదో బీజేపీతో కలిసిపోరాదండి లేకుంటే ఇంకెందుకు అని ఆ దగ్గర దగ్గర వాళ్ళ అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏం చేయాలంటే ఈ రోజు అన్ని రకాల కమ్యూనిస్ట్ పార్టీలు కలవాలి. ఓకే న్యూ డెమోక్రసీ మావోస్ పార్టీలు కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు ఎందుకంటే అది వీలు కాదని తుపాకులతో వీలు కాదు టెక్నాలజీ బ్రెయిన్ ఎస్ అందుకని న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలు ఏ టు జెడ్ ఉన్నాయి కదా ఎంఎల్ పార్టీలు అన్ని సిపిఐ పార్టీలు సిపిఎం పార్టీలు అందరూ ఏకం కావాలి. మీరు ఏం చెప్తే మాట్లాడితే కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చెప్తారు ప్రపంచ కార్మికులారా ఏకం కండి కార్మికులు ఏకం కావాలి మీరు అనేకం కావాలా మీరు ఎందుకు ఉండిపోతున్నారు వాళ్ళందరికీ ఏకం కావాలి. వర్కర్స్ అది వరల్డ్ యునైట్ యునైట్ వై డూ డిస్యునైట్ అడగాలి కదా ఇప్పటికూడా చెప్పేటోళ్ళు అందరూ ఒకటే మాట చెప్తారు ఏ టు జెడ్ అని కమ్యూనిస్ట్ పార్టీ ముందు మీరు ఏకంగానే చూపించండి ప్రజల సమస్యను పట్టించుకోండి అప్పుడు ప్రజలు మీకు ప్రబలత పడుతుంది. వేళల్లో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ప్రముఖంగా మన ఇప్పుడు చెప్పండి బాలాసాహెబ్ కార్యాలయం
జై కుటినాట ఉందండి అదొక సత్తు వాటి సంగతి కూడా చూద్దాం. ఇక్కడ జనసేన పార్టీకి ఎక్కడ డిపాజిట్ రాలేదండి? జనసేన పార్టీకి ఎక్కడ డిపాజిట్స్? జనం లేరు, సేన లేదు. కూకట్పల్లి ఇటువైపు సుమారు 20,000 ఓట్లు చీల్చుకుంటూ వెళ్ళింది. అంటే ఇప్పుడు జనసేన అసలు ఎవరి కోసం పనిచేసింది అన్నది ప్రపంచానికి కూడా అర్థమైపోయింది. జనసేన అంతే. దానివల్ల ఏమైందంటే ఓటర్స్ సెటిలర్స్ ఎవరు లేదు ఓటే లేదు దానికి వేసినారు. దానివల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది. కాంగ్రెస్ వ్యతిరేకమే వాళ్ళు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నోటా మాటలేం లేదు. ఇది ఒక వెరైటీ వస్తాను మహోబాద్ నుంచి వచ్చింది. నన్నాబాబు ఎవరు నచ్చకుంటే ఆ నోటా మీద నొక్కొచ్చు అనమాట. ఎస్, ఈ నియోజకవర్గం వారీగా ఈ నోటాకు వచ్చినటువంటి ఓట్లు 23 తీసుకున్నాం. 2018 నుంచి 23 తీసుకున్నాం. 14-67 జనగాం, స్టేషన్ కాన్పూర్ 11-53, పాలకుర్తి 2743 నోటా కేసారని. అంటే అసలు అధికార పార్టీ వాళ్ళు నచ్చట్లేదు. నచ్చట్లేదంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు నచ్చకపోవడం అండి. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నోళ్ళే మొదటిసారి వస్తారు, వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కూడా ఏముండదు అక్కడ. కాబట్టి ఇది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి నచ్చలేదని అనుకోవాలి కంటెస్టింగ్ మహబూబాద్ 32 7. అంటే ఇక్కడ ఇట్లా వరుసగా చూస్తే 3-11 అంటే వీళ్ళు ఎవరు నచ్చలేదు. అంటే ఒక విధమైనటువంటి ఒక కాకపోతే నోటాకి వేయడం కన్నా ఉన్న వాళ్ళలో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది అనేది మా అభిప్రాయం, అందరి అభిప్రాయం. నిన్న ఒక చూద్దాం మనం కూడా. ఇది మీరు చదువుతుండండి, నేను ఆ ఫోటో పెడతానండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటండి, అంటే మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి, మాజీ ప్రధానమంత్రులు కానివ్వండి, ఏ ప్రజాప్రతినిధులైనా ఎలక్షన్ల వరకే రాజకీయాలు చూస్తారు, తర్వాత ఆయా ప్రజాప్రతినిధులు అభివృద్ధి మీద దృష్టి పెడతారు. కానీ మన భావదారిద్ర్యం ఏంటండి, అంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒకసారి ఓడిపోయాడు అని అంటే వ్యంగ్యంగా వ్యంగ్యమైనటువంటి వార్తలతోటి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకప్పుడు 2 ఇయర్స్ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క సేవలను అందించారు ప్రజలందరికీ కూడా. ఈ యొక్క వ్యక్తిని తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పుడు అతను తీసుకుపోయారండి చట్టం ప్రకారం. ఏముంది ఏంటంటే ఆరోపణలతో వేశారు జైలు శిక్ష భలే చంద్రబాబు గారు ఆరోపణలన్నీ వేశారు. వేసినప్పుడు వీళ్ళు సరిగా స్పందించలేదు. చంద్రబాబు నాయుడు మనం మెచ్చుకోవాల్సింది, మెచ్చుకోవడం కాదు. చంద్రబాబు నాయుడు డీఎన్ఎస్ అన్ని పరిశ్రమలు చూసేసినాడు. ఆల్ ఇన్ ఐడియల్ ఐడి పేరు ప్రాకటం రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ నేత ఆయన జామీన్ గిఫ్ట్ ఇస్తున్నాము, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామని చంద్రబాబు గారికి అప్పుడు ఎలక్షన్ లో వచ్చి సపోర్ట్ చేయడం తెలిసిన విషయం. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఈ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అక్కడేమనుకుంటున్నారంటే ఇప్పుడు చంద్రబాబు గారు గిఫ్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అనేది అక్కడ పాపులర్ అవుతా ఉంది. అక్కడ ఇక్కడ తాడేపల్లిలో వచ్చేసరికి అంటే ఇంత జరగడానికి కారణం కూడా ఏంటంటే తర్వాత కేటీఆర్ గారు కూడా అంటే నేను ఇక్కడ చైర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, చైర్ ఒక సీఎం చైర్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ఇక్కడ. ఇప్పుడు చైర్ ఇప్పుడు చైర్ ఎక్కిన బుద్ధిమంతులు ఏం కాదు. చైర్ ఎక్కినంటే చైర్ బుద్ధి చైర్ లేదు అసలు పరిపాలన జరగదు. చైర్కి ఇంపార్టెన్స్ మంచి పని చేయలేదు, దుష్పరిపాలన అందరు చేసి వ్యక్తులు అందరు దుష్టి వ్యక్తులే. మరి వ్యక్తులు దాన్ని కూర్చున్నాక అందరికి మద్దతు ఎక్కుతారు, విషయా ఎక్కువ దోమలు చేస్తారు. చైర్ చైరు గొప్పదేం కాదు, ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఏ ప్రజా తీర్పు అంత రెడ్డింగ్ చేసి కదా దొంగలు కదా పై టికెట్ టికెట్ అమ్ముకుంటారు కదా. వీళ్ళు టికెట్ అమ్ముకున్నాడు గొప్పడేట్లయితే టికెట్ అమ్ముకు ఎలక్షన్ రిఫార్మేషన్స్ కూడా చేయాలి. అట్లనే చేయకపోతే దొంగ పని చేస్తారా, దొంగ బుద్ధి చేస్తారా? నువ్వు అవినీతి నువ్వు లంచం తింటే శిక్ష లేదు అనుకున్నావు అనుకోండి, లంచం తింటాడు. నువ్వు పీ తింటే తప్ప కాదు అనుకున్నాడు పీ తింటాడు. అక్కడ ఏం చేస్తారు ఇప్పుడు? ఒకటి ప్రజా తీర్పును అయితే మనం అపాసం చేయలేము, మరి ప్రజలు తీర్పు రిగ్గింగే కదా. రిగ్గింగ్ కదా మీకు హైదరాబాద్ ఎన్ని ఓట్లు పడ్డాయి చెప్పండి. ఇప్పుడు గెలిచేది 12 సభలు గెలిచింది, ఎంత ఓట్లు? 7. జనాభాలో 7% కూడా ఓట్లు వేయలేదు. హైదరాబాద్ ఓటర్లు అయితే తీవ్రంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అండి. మీరు ఆలోచించాలి, ఓటైన ప్రతి ఒక్కరు కూడా మీ సామాజిక బాధ్యత కాదు కదా. అసలు మీరు ఎందుకున్నట్టు కూడా ఆలోచించుకోండి. అదే అది చెప్తాం, జనాభాలో ఈ ఫోటో వైరల్ అవుతుందండి, వైరల్ అవుతాం. ఉద్దేశం ఏంటంటే సార్, ఈ మన ఎక్స్క్లూజివ్ న్యూస్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ ఒకవైపు ఆలోచిస్తుంటే మెయిన్ మీడియా ఇంకో విధంగా ఆలోచిస్తుంది. ఈ ఫోటో వేయడానికి కానీ వైరల్ అయిన ఫోటో వేయడానికి నేను ధైర్యం జరుపుకోవట్లేదు, ధైర్యం జరుపుకోలేదు ఎవరు కూడా. ఇది మనకి ఎట్లా వచ్చిందంటే ఇది వైఎస్ఆర్ సిపి వాళ్ళు మన ఎవరు విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఫోటో మీద.
ఈ ఫోటో తీసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది చేశాడు? నువ్వు ఏం చేశావు? ఆ నువ్వు ఎందుకు పోటీ చేయలే ఇక్కడ తెలంగాణలో? చంద్రబాబు క్వశ్చన్ చేస్తున్నాడు విజయసాయి. ఈ ఫోటోకి ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ పెట్టాడు ఇక, ఇది విజయసాయి రెడ్డి గారు పెట్టారు. కేసీఆర్ చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా స్వీయ సంతృప్తి పొందుతుంది. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేశారా? అక్కడ ప్రజలను ఈయన ఒక మర్చిపోయిన జ్ఞాపకం. గెలుపునకు ఈయన కారణమవుతారా? నిజంగా తన పాత్ర ఉంటే అదోలా అది ఎలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలంటూ విజయసాయి ట్విట్ చేశారు. అయితే ఇక్కడ విషయం మనం చూడాల్సింది ఏంటంటే సార్, అన్న నిజంగా తెలుగుదేశం అనే పార్టీ కొంత ఓటు బ్యాంక్ ఉంది. అది ఎన్టీ రామారావు కాలం నుంచి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. అది తగ్గుతూ వచ్చి మిగతా పార్టీలు తెలిపారు కొంత ఓటు బ్యాంక్ ఉన్నమాట వాస్తవం. అట్లే సెటిలర్స్ ఓటు బ్యాంక్ కూడా ఏదైతే ఉందో అది తెలుగుదేశాన్ని అటు పెట్టుకుని ఉంది ఎంతో కొంత. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ ఎన్నికల్లో నిజంగా చంద్రబాబు నాయుడు వీళ్ళకి అభ్యర్థి నిలబెడితే కాంగ్రెస్ పార్టీ వేరే ఉండేది, ఓటు చేయలేదు డెఫినెట్ గా. అందుకనే చేయలేదు. ఇప్పుడు మాత్రం హెల్ప్ చేశాడు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా పెట్టకుండా. అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని సంబంధించి మనం ఇట్లా తీసుకుంటుంటే ఈయన గారు మన తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు మరి ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అంత పరిస్థితి అనేది అవసరమే ఉంది. ఇప్పుడు మన ఎన్నికల సంబంధించి దురాగతాలు చేసినారు తెలంగాణలో. చంద్రబాబు చేసినాడు, వీళ్ళని చేసినారు. చంద్రబాబు నాయుడు ఉన్నది నాడు చంపేస్తారని అక్కడ చంపేసినాడు. ఈయన వీరు చర్చలకు పిలిచి అందరు ఫోటోలు తీసి తీసి అది బయటకు పోయి అందరు పట్టుకుని చంపారు. లుంగీసేన రాయలసీమ రౌడీ వచ్చి ఎన్ని భూములు కబ్జాలు పెట్టారు పెట్టారు. ఇప్పుడు వైజాగ్ లో వాళ్ళు అదే పని చేస్తున్నారు, విజయవాడ అదే పని చేస్తున్నారు. ఇంకొక చిన్న ఫోటో చూద్దాం. ఒకప్పుడు చంద్రబాబు సోనియా గాంధీ గారి దగ్గర ఇట్లా ఇట్లా నిలబడ్డ వ్యక్తి కేసీఆర్జీ నిలబడ్డాడు. ఆ తర్వాత గెలిచినాక పోయి కాళ్ళ మీద పడ్డాడు, మొత్తం కుటుంబాన్ని తీసుకుపోయి తీసుకెళ్ళి మనుమని కూడా తీసుకుపోయి కాళ్ళ మీద పడ్డాడు. సూర్యా గాంధీ తెలియాలి తెలంగాణ సాగు తెలియదు. కాలు పట్టుకుంటే కాళ్ళ మట్టలు మాయమని, అదే అక్కని కాలు పట్టుకుంటే కాళ్ళ మట్టలు మాయం. నిన్న బాగా వైరల్ అయినటువంటిది ఇది ఇది రేవంత్ రెడ్డిది ఫైల్ ఫోటో ఉంది. అంటే ఎలా సోషల్ మీడియాలో ఎలా ఆడుకుంటున్నారు అంటే రాజకీయ రోల్ అయితే రోల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక మరి ఇంత అహంభావం మామూలు అహంభావం ఈయన ఓ అసలు ఏంది ఈ రోజు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్స్ ఏమి తెలియదు. అదే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు లేకపోయినా వారు ప్రపంచం అంతా తెలుసు, ప్రపంచం తెలుసు నిజాయితీ ఉంటుంది. అట్లా చదువుకున్న ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్స్ వారికి తెలియలేదు నిజాయితీ లేదు ఏది లేదు. ఎడ్యుకేషన్ కోఎఫిషియంట్ ఇస్ ఇంపర్ఫెక్ట్, ఎక్స్పోజర్ కోఎఫిషియంట్ ఇస్ పర్ఫెక్ట్. వాడు నల్ల బేకన్ తీసుకొని నల్ల గొంగడి వేసుకొని నల్ల తుమ్మడి చెట్టు తిరిగితే జ్ఞానం వస్తుంది. చెట్టు సంగతి, పుట్ట సంగతి, గుట్ట సంగతి, చెరువు సంగతి, నీళ్ళ సంగతి, జంతువుల సంగతి, తొడేలు సంగతి, పిట్ట సంగతి, తొడేలు సంగతి, పులి సంగతి, మేక దినానికి వస్తాయి కదా వాటి సంగతి, ప్రిడేటర్ సంగతి, జంతువులు జంతువుల సైకాలజీ వస్తుంది. తర్వాత పాల సంగతి, ఉన్ని సంగతి, పాలను పెరిగేట్లు చేయాలి, పెరుగులు విన్నట్లు చేయాలి, వీళ్ళకేం తెలుస్తుంది. నిన్న మనం ఒకటి అనుకున్నాం మామూలుగా అంటే నమస్తే తెలంగాణలో రేపు ఏమొస్తుంది అన్నది ఒకటి అనుకున్నాం. అయితే ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్లో మిగతా అన్ని పేపర్లు ఏదో విధంగా మామూలుగా అయితే రాయాలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అయితే రాయాలా, అది రాయడానికి కూడా మనసు ఒక ఇబ్బంది పడుతూ రెండు పేజీలు మూడు పేజీలు రాయాలి. సిఆర్పీఎ పదిహేనులో సాగరట అంటే ఇంకా అసలు నమస్తే తెలంగాణ అమ్మ ఉన్న ప్రజా తీర్పుని నిర్భయంగా ఏరా సిఆర్పీఎఫ్ అధీనంలోకి సాగారంట దడగులు ఎట్లయితే అంటే వాళ్ళు ఎట్లయితే అంటే ఇంకా సెంటిమెంట్ వాళ్ళ పేరులోనే గుమస్తా తెలంగాణ ఇవ్వరు నమస్తే అన్నారు కదా తెలంగాణకు నమస్తే అని వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాయని కాదు రెండో పేజీకి వచ్చేసి తెలంగాణ అసెంబ్లీ విజేతలో ఓల్డ్ పేరు విషయం చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఏమేమి మీటింగ్లు పెట్టుకున్నారంటే రెండో పేజీలో రిజర్వ్ స్థానంలో బీఆర్ఎస్ ఓటమి ఏమా ఏమీ ఎదురు దెబ్బ కేసీఆర్ ఉండిపోయిన రాసుకోవట్లేదు ఆరు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అని ఒక లిస్ట్ చేసేసారు. అంటే ఇది ఇది పెద్ద ఎవరు ఎందుకు పట్టించుకోరంటే ఇది అయిపోయింది కదా సినిమా. నిన్న మనం టీవీలో చూసిన తర్వాత మన ఎన్ని బాక్స్ వేసినా రికార్డ్ కోసం వేసుకుంటాం తప్ప ఇప్పుడు నాటకానికి పిలుస్తారు మళ్ళీ ఐదేళ్లకే కదా మళ్ళీ ఐదేళ్లకి మళ్ళీ కొత్త ఉదాహరణతో వస్తాడు. ఇక మళ్ళీ 50 సభలు పెట్టమంటాడు. ఇక మూడో పేజీలో అప్పుడు వేసాడు తెలంగాణ తీర్పు కాంగ్రెస్ గెలుపు అని ఎంత ఇబ్బంది పడుతూ వేసారో నాకు అనిపిస్తుంది. ఇబ్బంది పడుతున్నాయి లేకపోతే మూడో పేజీకి ఎట్లా పోతుంది అవుతుంది అంటే మొదటి పేజీలో పెట్టే వార్త పేజీ మూడో పేజీలో పెట్టారు. ఇక దీంట్లో కూడా ఇక ఇక్కడ ఇక్కడ ఇంకోటి వేసారు మళ్ళీ దాంతో పాటు ఇక పక్కన ఈయన ఉందాతనం కేసీఆర్ గారు ఉందాతనం వేశాడు. ఉందాగా వదిలిన కేసీఆర్ ఎన్నికల ఫలితాలు తెలియగానే రాజీనామా కాన్వాయిని వదిలేసి ప్రయత్నం పెట్టిన కేసీఆర్
ప్రైవేట్ వాహనాల్లో సొంత నియోజకవర్గానికి సామాన్య పౌరులు సామాన్య పౌరులు అనేటటువంటి విషయం 10 సంవత్సరాల తర్వాత కానీ గుర్తుకు రాలేదా? రూల్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ కూడా సామాన్యుడే, ఈక్వాలిటీ బిఫోర్ లా. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎవ్వరు ఎర్ర బల్బ్ పెట్టుకోవద్దు, ఎవరి కోసం ట్రాఫిక్ ఆగొద్దు, జడ్జి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చిన ఆగొద్దు, అవసరమైతే మా పై నుంచి మా కార్డు పై నుంచి ఎర్ర బల్బ్ తీసేయండి, మా కోసం కూడా ఆగొద్దు, ఏ ఎంపీ కోసం. ఎందుకంటే ఢిల్లీలో ఎంతమంది 599 మంది ఎంపీలు, 599 మంది మళ్ళీ లోకల్ మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, వీళ్ళందరి కోసం ఆగుతుంటే ప్రతి మంత్రి పోతుంటే ఆగుతుంటే పెద్ద ట్రాఫిక్ జామ్. అంతే కదా, మరి ఇది కల్చర్ ఉందా, సంస్కారం ఉందా? నీ కోసం గంటలు గంటలు ముఖ్యమంత్రి ఎప్పుడు రాడు, హైదరాబాద్ ఉంటాడు, ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. అని ఫామ్ హౌస్ తెలియదు, ఫామ్ హౌస్ అంటే కదా, ఫామ్ హౌస్ అంటే ఫామ్ ఇల్లు అది, అక్కడే పడుకుంటాడు. లేదా ఫామ్ అంటే తాటి చెట్టు, ఆ తాటి చెట్టు వాళ్ళు కూర్చుంటాడు. ఎఫ్ఐఆర్ఎం కాదు, పిఎల్ఎం, ఫామ్ పైన దాక్కుంటూ కూర్చుంటాడు. ఆయన ఎన్ని ఇట్లాగింది, ఇప్పుడు నిన్న దాకా ఎందుకు లేదు? అధికారం ఉన్నోనికి వినయం ఉండాలి. నీకు వినయం ఉందా? ఓటమిలో ఉందాతనం ఉండాలి, నిజమే ఓటమిలో ఉందాతనం ఉండాలి, అధికారంలో ఉందా? మరి ఇది కూడా రాలే కదా, మా ముఖ్యమంత్రి ఇట్లా ఆపినాడు, అందుకే ఓడిపోయినాడు. ఇట్లా ఆపినందుకే ఓడిపోయినాడు. నేను 10 ఏళ్ళు పబ్బది పట్టిస్తాను బిడ్డ, గుర్తుపెట్టుకో కేసీఆర్, నువ్వు వస్తే నువ్వు అక్కడ ట్రాఫిక్ లో ఆగాలి. రేవంత్ రెడ్డి కల్చర్ మార్చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి అట్లా ఆపడితే అవసరం లేదని అందరితో పాటు నేను. ఇక్కడ చాలా మంచి విషయం ఏంటంటే, ఎవరు పెద్ద గమనించినటువంటి విషయం కానీ మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, అది పాజిటివ్ రాశారా నెగిటివ్ రాశారా వదిలిపెడితే ఓట్ల తేడా 2%. ఇది చాలా జాగ్రత్త ఉండమని కాంగ్రెస్ శ్రేణులకు హెచ్చరికింది శాసనసభ ఎన్నికలలో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అబ్జర్వ్ చేయాల్సింది మీరు. కాంగ్రెస్ బిఎన్ఎస్ మధ్య 25 సీట్ల తేడా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 2.04, కేవలం 2%. జాగ్రత్త, కాంగ్రెస్ 39.39% ఓట్లు రాగా బిఆర్ఎస్ 37.35% ఓట్లు వచ్చాయి. ఓట్ల పరంగా చూస్తే రెండింటి మధ్య 4.72 లక్షల ఓట్ల తేడా వచ్చింది. ఇక బీజేపీ 13.9% కథ కన్నా 6.91%. ఇది నిన్నే మనం డిస్కస్ చేసాం. ఇది ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీకున్న ఎడ్జ్ తక్కువ కాంగ్రెస్ నాయకులరా, మీరు మంచి చేస్తేనే మీరు ఉంటారు, లేదనుకుంటే ఒక సామాన్య పౌరులాగా అయితే ఆయన కనిపించడం మనకి అదే మళ్ళీ పుట్టడం బాగుంటుంది. ఇది జాగ్రత్త. ఇక అత్యల్పం ఆధిక్యం ఇది రొటీన్ న్యూస్ లో భాగంగా వాళ్ళ ఉంటుంది రాష్ట్రంలో. ఇది ఈటర్ పాల్చుకోవడం కోసమే కేవలం ఏంటంటే ముందు పెట్టుకున్నారు, 6 మంత్రుల ఓటీ మన ఓడిపెట్టారు, 50 మంది కొత్త ముఖాలు అంటే ఇది నడిచింది. ఓకే, వెరీ గుడ్. దీని తర్వాత దీంట్లో కింద ఒక ఇది పెట్టారు, దీని వెనకాల రాసి ఏంటో చెప్పాలా? ఏ పేపర్లో డిస్కస్ చేసే ధైర్యాలు లేవు, మరి ఏం చేస్తాం, రాసే ధైర్యం అసలు లేదు, మాకే టైం లేక మేమైతే డిస్కస్ చేయాలి. కనీసం ఇవన్నీ గెలవటం మర్మం ఏంటంటే, ఇన్ని రోజులు సకల ఆఖరి ఎక్కింది, మరి ఫిల్గా మాకు సకల ఆడటం మీద వేరే పదం ఏం కాదు, సకల ఆఖరి అంతే. దానికి ఏదో మాట్లాడుకోవడం ఎందుకు, ఇంకా ఎన్నోళ్ళు నాకు ఆఖరి చేసిన రోజులు వచ్చి చెడాలని పనులు చేశారు. ఏ నవ్వు ఎందుకు కలిసిండు అంటే పోయి కాకపడదాం, అదే మనం ఇంకా కంటిన్యూ అవుదాం, ఇంకా మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకుందాం అనుకున్నారు, అయిపోయింది. దీని తర్వాత ఏమైపోయింది, దీనికి ఎలక్షన్ కమిషన్కి ఈ ఫోటో పెట్టి ప్రజాసమ పరిరక్షణ వేదిక ఒక కంప్లైంట్ లాంచ్ చేసింది. అనగానే దీన్ని ఏం చేస్తారు అని అంటే డెఫినెట్గా విత్ ఇన్ ద టైం లోపలే జరిగింది కాబట్టి సస్పెండ్ చేయాలి. ఇది ఎవరు ఊహించినటువంటి విషయం, ఒక కంప్లైంట్ పెడితే అధికారులు రంగంలో దిగాలి, మనం కోర్టులో వేస్తాం రేపు. అందుకని అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది బీజేపీ ప్లాన్. ఇది ఎందుకు బీజేపీ ప్లాన్ అంటున్నారంటే, కేసీఆర్ ఏం చేసినట్టు పోతూ అది ఫ్రస్ట్రేషన్ పాపం కాక ఎవరు ఇప్పుడు నేను ప్రజలను తిరిగితేనేమో మీడియా దగ్గరికి తిట్టాలా అని చెప్పి ఫోన్ చేసి వీడి పోయి వాడికి కలిసింది కాబట్టి దిగడం అన్నాడు వాడు బీకెట్ కొత్త పెట్టారు. ఇది రాజకీయం అంటే అయితే పాపం కాక పోతూ పోతూ కూడా మన రేవంత్ రెడ్డి గారికి హెల్ప్ చేసాడు, కొత్త డీజీపీ పెట్టుకునే అవకాశం కల్పించి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం పెడితే అని పేట మళ్ళీ అదిలు పెట్టేది, కానీ ఆ విషయం ఫామస్ పోయినాక అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు పీకేసీ బీజేపీ ఈయన చుట్టూ తిరుగుతుంటే అసలు మన ఎత్తి బయటకు వస్తాయి కదా అని రాత్రి ఆలోచిస్తున్నాడు. ఇక పరిస్థితి ఇప్పుడు ఒక ఇష్యూకి వచ్చేద్దాం నీట్ గా. ఎస్ రాలేదు, వెళ్ళక ఇది ఈరోజు కథనాలు అండి. సో ఈరోజు రేపు మ్యాక్సిమం అయితే ఈరోజే ప్రమాణ స్వీకారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కూడా వాటి యొక్క పరిపాలన కూడా అతి త్వరలో స్టార్ట్ కాబోతున్నది, కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనంతో వెయిట్ చేయండి. ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండే విధంగా
చూసుకోండి. ఆ భయం అనేది ఉండాలి. ఆ భయం ఉంటే ఆ భయంతో పెరుగుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నది కూడా సాధించాలని ఎక్స్క్లూజివ్ ఛానల్ ప్రత్యేకంగా కోరుకుంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మేధావులు, కవులు, జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, చివరికి పేపర్ బాయ్లు, తర్వాత అటెండర్లు ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే సమాజాన్ని చిన్న చూపు చూసినటువంటి బీఆర్ఎస్ని పాతాళానికి నెట్టేశారు. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం అయినా మనిషిని మనిషిగా చూడాలని, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి ఏం కావాలి, వనరులు ఏం కావాలి, ఏం సమకూర్చాలనేటువంటి దాని మీద ఫోకస్ చేసి సామాన్యుని ఎజెండానే వాళ్ళ జెండాగా మార్చుకొని అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటుంది. అదేవిధంగా మొట్టమొదటి చేయాల్సిన కొన్ని పనులు ఉండేవి, ఆ పనులు చేయాలి. మొట్టమొదట ధర్నా చౌక్ ధర్నా చౌక్ పునరుద్ధరించాలి. మీరు కాలిస్తే మీ వ్యతిరేకం దగ్గరికి మీరే పోయి అక్కడ ధర్నా చేసుకోవాలి నాకు వ్యతిరేకంగా అని చెప్పి చెప్పాలి, పంపించాలి. రేవంత్ రెడ్డి మొట్టమొదటి చేయాల్సిన పని ధర్నా చౌక్ నా మీద కోపంలో వచ్చి అక్కడ చేసుకోండి. నా పార్టీ వాళ్ళైనా సరే, బయట పార్టీ వాళ్ళైనా సరే, సిపిఎం వాళ్ళకి సిపిఎం చేసుకోమని చెప్పండి. అది ఒకటి. రెండవది, ఈయన రేవంత్ రెడ్డి స్వయంగా సిపిఐ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే చాలా ఓట్లు వచ్చింది. కూనం నేను చాలా విజ్ఞతగా పనిచేశాను. చాలా వాళ్ళు ఫుల్ పనిచేశారు. ఖమ్మం జిల్లా పనిచేశారు. దానివల్ల ఆ జిల్లాలో చాలా ప్రభావం కలిగించారు. గురుగూడలో ఒకటి సిపిఎం వాళ్ళు వాళ్ళు పోటీ చేయడం వల్ల దానివల్ల కూడా లాభం వచ్చింది కాంగ్రెస్. ఎందుకంటే 3-4 ఓట్లు పార్టీ వేసరికి ఓటు చీలిపోయింది. చీలిపోయి ఆ ఓట్లన్నీ మళ్ళీ కాంగ్రెస్ పడ్డాయి. అట్లా కూడా లాభం అయింది. ఎప్పుడే సమాజంలో సంఘటితం వల్ల బెనిఫిట్సే తప్ప లాసెస్ అయితే ఉండవు. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి వెళ్ళి కూనంలోని సాంబశివరావు దగ్గరికి వెళ్ళాలి, మెచ్చుకోవాలి. చాడ వెంకటని కూడా మెచ్చుకోవాలి. అదేవిధంగా యాడ్స్ అన్ని నవ తెలంగాణకి ఇచ్చారు. విశాలాంధ్రకి ఇస్తాము, ఇంపార్టెంట్ విశాలాంధ్రకి ఇస్తాము, నవ తెలంగాణకి ఇస్తామని కూడా చెప్పాలి. ధర్నా చౌక్ పునరుద్ధరించాలి. ఆయన పోయి ఇలాగ రెడ్డి చెప్పండి ధర్నా చౌక్, తప్పేం లేదు. ఆ తర్వాత మొత్తం వాళ్ళు కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ ఏం తప్పని చేసిండ్రు అవన్నీ సరిదిద్దాలి. సరిదిద్ది చిత్తనూరుతున్నాను ఫ్యాక్టరీ ఇంక ఇబ్బంది అయింది. మిమ్మల్ని కొట్టిన పోలీసులు ఎవరు? కేసీఆర్ చెప్తూ కొట్టారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. అట్లే నిమ్స్ జైరాబాద్ దగ్గర వాళ్ళు చాలా మంది ఏడిపించారు రైతులందరినీ. 20,000 ఎకరాలు లాక్కున్నారు. మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. అదేవిధంగా ధరణిలో భూములు పోయినాయి, వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. అసైన్ భూములు లాక్కున్నారు దళితుల దగ్గర, అవి దళితులందరూ తిరిగి ఇచ్చేసేస్తాం. ఎందుకంటే సంజీవయ్య ఒక్కడే 600,000 ఎకరాలు ఇచ్చారు దళితులు. అందుకని ఆయన మొత్తం 30-40 లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది కూడా పునరుద్ధరించాలి. ఆ చెంచులు పోడు భూమి అక్కులిస్తామన్నారు. 3 లక్షల చెంచులు అది మొట్టమొదటి ఆయనే పోయి ఒక దగ్గరికి పోయి కుమ్రంపేట దగ్గరికి పోయి దండం పెట్టి గోల్డ్ల మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అట్లా ప్రతిదీ ఆయన చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి ముందే చొరవ తీసుకొని ఆ పనులు చేయాలి. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే డెఫినెట్గా మనం మన ప్రజా సంఘాల జర్నలిస్ట్ సంఘాల తరఫున జర్నలిస్ట్లు కూడా చేయమని చెప్పారు. మన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక తరఫున మిగతా జర్నలిస్ట్ సంఘాల అధినేతలు అందరం కలిసి వెళ్ళిపోయి ఆయనతో చర్చించే టైం తీసుకొని రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా సంపద ఎట్లా పెంపొందించుకోవచ్చు, ఈ అప్పులు ఎలా తీర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి, మన దగ్గర ఆర్థిక నిపుణులు కూడా ఉన్నారు జర్నలిస్టులలో, ఇదంతా ఒక్కెత్తే అయితే ఇంతకుముందు జరిగిన కుంభకోణాలు 17 భారీ కుంభకోణాల పైన కూడా ఆయన ఏ ప్లానింగ్ దానికోసము ఒక కమిషన్ పెట్టాలి. ఏమైనా తప్పులు జరిగినాయి. ఇప్పుడు న్యూరంబర్గ్లో జర్మనీలో అరాచకాలు జరిగినాక సెకండ్ వరల్డ్ వార్ న్యూరంబర్గ్ ట్రయల్ పెట్టినారు. న్యూరంబర్గ్ ట్రయల్ తరహాలో ఇక్కడ చర్చలు ఆఫ్రికాలో అనేక మంది వైట్స్ నిధులను చంపితే వాళ్ళు ఏం చేసినారు, నెల్సన్ మండేలా వచ్చినాక ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెట్టినాడు. ఏమైనా తప్పులు చేసినారు శిక్షలు వేసినాడు. అట్లా ఇక్కడ కూడా న్యూరంబర్గ్ టైప్లో ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ తరహాలో చర్చ విచారణ జరిపించి దర్యాప్తు చేయించి నేరస్తులు నిర్ధారించి శిక్షలు పెట్టాలి. ఇదే అండి ఆచరణలో చూపించాలని ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఇప్పటివరకు హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి వారు ఆచరణలో చూపించాలని కోరుకుంటూ మీ ఎక్స్క్లూజివ్ టీమ్ విత్ యువర్ సీనియర్ జర్నలిస్ట్ మీ కేకేఆర్ పాష నాదగిరి గారు